సాధనమున పనులు సమకూరు ధరలోనా అంటాడు కవి. ఎంతటి కష్టమైనా కార్యమైనా సాధన ద్వారా సాధించవచ్చు అని దీని భావన. బ్రిటన్కు చెందిన పారా ఆర్చర్ జోడీ గ్రిన్హమ్కు ఇది అతికినట్లు సరిపోతుంది. అంగవైకల్యాన్ని సైతం ఎదిరించి ఏకంగా పారా ఒలింపిక్స్ పథకం కొట్టేసింది ఆమె. పైగా ఆమె 7 నెలల గర్భిణి. పారా ఒలింపిక్స్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 7 నెలల గర్భవతి అయిన పారా ఆర్చర్ జోడీ గ్రిన్హమ్ కాంస్య పథకం సాధించింది. బ్రిటన్కు చెందిన జోడీ గ్రిన్హమ్ 7 నెలల గర్భిణి. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే పట్టుదలతో పథకం సాధించింది. పారా ఒలింపిక్స్లో మెడల్ గెలుపొందిన గర్భిణీగా జోడీ చరిత్ర సృష్టించింది. కడుపులో కలల పంటను మోస్తూనే పోడియం మీద నిల్చోవటం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. పారా ఒలింపిక్స్లో ఆమెకు ఇది 2వ పథకం కావటం విశేషం. ఆదివారం జరిగిన కాంస్య పోరులో జోడీకి అసలైన సవాల్ ఎదురైంది. టోక్యో పసిడితో రికార్డు నెలకొల్పిన ఫోబే ఫాటర్సన్తో జోడీ తలబడింది. అయినా సరే ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా గురిపెట్టి బాణాలు సంధించింది. చివరకు ఒకే ఒక్క పాయింట్ తేడాతో ఫోబేకు షాక్ ఇచ్చింది. 142-141తో గెలుపొందిన జోడీ కాంస్య పథకంతో మురిసిపోయింది. ఇంగ్లాండ్లోని వేల్స్లో జోడీ జన్మించింది. ఆమెకు పుట్టుకతోనే బ్రాకీ సిండాల్కిలీ అనే సమస్య ఉంది. దాని కారణంగా ఆమె శరీరంలో ఎడమ భాగం సరిగా పనిచేయదు. అంతేకాదు జోడీ ఎడమ చెయ్యి సగమే ఉంది. ఎడమ భుజం కూడా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. అయినా సరే ఆమె కుంగిపోలేదు. వైకల్యాన్ని నిందిస్తూ కూర్చోకుండా 2008లో పట్టుదలగా ఆర్చరీ వైపు అడుగులేసింది. వైకల్యాన్ని ఆయుధంగా మలుచుకున్న జోడీ 2016 ప్యారిస్ ఒలింపిక్స్లో రజతం గెలుపొందింది. అందరిలా చేతులు సహకరించే పరిస్థితి కాదు ఆమెది. అందుకని జోడీ తన కుడి చేతితోనే ఆర్చరీ సాధన చేసింది.